हाय फ्रेंड्स, नमस्ते अंडी। वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई ऑल टिप्स। रोजू कूडा अंडी रेगुलर गा मनं वराही अम्मवारी गुरिंचि तेलुसुकुंटू उन्नामंडी, पूजलु परिहारालु चेस्तू उन्नामु। अंते काकुंडा मन ఛానల్లో చాలా మంది కూడా అండి సబ్స్క్రైబర్స్ అడుగుతున్న ఒక విషయం ఏంటి అంటే, అక్క మేము పూజ చేసుకోలేని సమయాల్లో మాకు మంచి మంచి స్విచ్ బోర్డ్స్ అని ఉంటే గనక చెప్పండి అని మనం ఒకసారి ఒక స్విచ్ బోర్డ్ గురించి చెప్పడం అనేది జరిగిందండి। అది ఎప్పుడైతే ఒకసారి వాళ్ళు అందరూ కూడా ఉపయోగించారో వాళ్ళకి చాలా వరకు కూడా ఫలితం దక్కింది అని చెప్పి రిపీటెడ్గా అడుగుతున్న కొన్ని విషయాల వల్ల మన ఛానల్లో అమ్మవారి వీడియోస్తో పాటు మనం ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఏంజల్ నంబర్స్ గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది। అటువంటి ఒక చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి అది। ఏంటి అంటే 5 నిమిషాలలో మీరు ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక మంచి టెక్స్ట్ మెసేజ్ అనేది రావాలి అంటే గనక ఇది ఒక మ్యాజికల్ మెథడ్ అని చెప్పొచ్చండి, మ్యాజికల్ మిరాకిల్ అని కూడా చెప్పొచ్చు। ఈ పద్ధతిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పనిచేస్తుంది, ఎటువంటి సమయాల్లో చేయాలి అనే విషయాన్ని క్లియర్‌గా చూద్దామండి। ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। మీకు వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి। సాధారణంగా అండి స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి, స్విచ్ వర్డ్స్ ని మనం ఎలా ఉపయోగించాలనే విషయాన్ని మనం తెలియజేస్తూనే ఉన్నాము। అయినా సరే అండి, కొత్తగా మనకి వచ్చే సబ్స్క్రైబర్స్ కొందరికి తెలియని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరి కోసం కూడా షార్ట్ గా ఒక మళ్ళీ స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అనే ఒక విషయాన్ని చూద్దామండి। సాధారణంగా అండి మనకి తెలుగులో ఎలా అయితే మంత్రాలకు ఉన్న శక్తి అనేది మంత్రాలు అనుకోగానే మనకి ఫలితాన్ని మనం చూస్తున్నామో, అలాగే ఇంగ్లీష్లో ఈ స్విచ్ వర్డ్స్ అనేది కనిపెట్టడం జరిగిందండి। స్విచ్ వర్డ్స్ అంటే ఒక స్విచ్ చేస్తే ఎలా అయితే మనకి వెంటనే ఫలితం అనేది కలుగుతుందో అలాంటి ఒక శక్తి అనేది ఈ స్విచ్ వర్డ్స్ ఉందన్నమాట। ఇంకా ఈ స్విచ్ వర్డ్స్ ని నిజంగా అండి మన మనసులో ఎలా అయితే మనం మనసుని ఉపయోగించి మనం అనుకొని చేసే ఒక విషయాలని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పద్ధతిని ఇలా ఫాలో చేస్తామో నిజంగా అండి అంతే ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట। ఇంకా అది ఎలా చేయాలి, ఇంకా ఎందుకోసం ఈ స్విచ్ బోర్డ్ అని అంటే కనుక అండి, సాధారణంగా అండి అందరం కూడా మనందరము కూడా ఇప్పుడు మొబైల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం। ఆ మొబైల్లో చాలా వరకు కూడా కాంటాక్ట్స్ అనేవి మనకి ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మనం ఎదురు చూస్తూ ఉంటామండి, కాల్స్ చేస్తూ ఉంటాం, ఒక మెసేజ్ చేస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాం। అది ఇంపార్టెంట్ మెసేజ్ అయినా అవ్వచ్చు, లేదంటే కనుక ఏదైనా మనకి ఒక ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఒక రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ ఒక హస్బెండ్ వైఫ్ అనే వాళ్ళు విడిపోయినా కానీ వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ మెసేజ్ రావాలి, అట్లీస్ట్ ఒక మెసేజ్ అన్న హాయ్ అని మెసేజ్ అన్న పంపిస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాం। చాలా మంది అండి మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవల వల్ల వాళ్ళ నెంబర్ని బ్లాక్ చేస్తూ ఉంటారు, అటువంటప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికే కుదరదన్నమాట, మెసేజ్ కూడా మనం పంపించలేని పరిస్థితిలో ఉంటాము, ఒకవేళ కాల్ చేసినా కూడా వాళ్ళకి వెళ్లకుండా ఉంటుంది బ్లాక్ చేయటం వల్ల। అందువల్ల అటువంటి టైంలో వాళ్లే అన్బ్లాక్ చేసి మనకు ఒక చిన్న మెసేజ్ అన్న పంపిస్తే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా అండి ఈ ఫార్ములా అనేది ఒక మ్యాజికల్ మెథడ్ అండి ఇది, అంటే ఒక ఏంజల్ నెంబర్తో కూడిన ఒక స్విచ్ బోర్డ్ అనమాట ఇది। గనక మనం ఎలా వాడితే మనకి ఒక మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అంటే, ఒక 5 మినిట్స్ అండి, ఒక 5 నిమిషాల పాటు ఇది ఈ స్విచ్ బోర్డ్ని మనం గనక నిజంగా ఉపయోగిస్తే అండి, మనం ఎలా అయితే ఎదురు చూస్తూ ఉన్నామో అంటే ఒక మెసేజ్ రావాలని ఎలా అయితే అంటే వాళ్ళు అన్బ్లాక్ చేసి బ్లాక్ చేసేసారు మేడం మాకు ఎలా ఫోన్ చేస్తారు వాళ్ళు ఇంకా ఎలా మెసేజ్ చేస్తారు అని అన్న వాళ్ళ మనసు కూడా ఆటోమేటిక్గా మారుతుందండి। ఎందువల్లంటే ఈ ఏంజల్ నెంబర్స్కి అంత శక్తి ఉంటుందండి, అటువంటి వాళ్ళ మనసుని మార్చి మనతో మళ్ళీ మాట్లాడించగలిగే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఉందండి। ఈ స్విచ్ బోర్డ్స్ అనేది ఎలాంటి సమయంలో అయినా సరే మనం వాడచ్చండి, అంటే వీటికి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి, ఎలాంటి సమయంలో అంటే నిద్రపోతున్న సమయంలో అయినా సరే అనుకోవచ్చు, లేదంటే మనకి మార్నింగ్ మనకు వాకింగ్ చేసేటప్పుడు కానీ లేదన్నా ఒక ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి టైంలో అయినా అనుకోవచ్చు, ఆడవాళ్ళైనా అనుకోవచ్చు మగవాళ్ళైనా అనుకోవచ్చు, మన స్నానం చేసి అనుకోవాలా లేదంటే కనుక నాన్ వెజ్ తినకుండా అనుకోవాలా అని చాలామంది కూడా డౌట్స్ వస్తున్నాయండి, అటువంటి నియమాలన్నీ ఏమీ లేవు। మనం నిజంగా అండి ఒక పాజిటివ్ మైండ్తో నిజంగా మనం ఒక ఎవరి దగ్గర నుంచి అయితే ఒక మెసేజ్ రావాలని ఎదురు చూస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వస్తే కనుక అలా ఒక టెక్స్ట్ మెసేజ్ అన్న వస్తే మనం ఎలా అయితే రియాక్ట్ అవుతామో ఆ స్టేజ్కి మన మైండ్ని తీసుకురావాలండి। మనకి ఎప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్లో మనకి బలపడిపోయిన ఒక విషయాలు ఏంటి అని అంటే, ఏదైతే జరగలేదో అంటే వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ రాలేదు, వాళ్ళు నాకు బ్లాక్ చేసేసారు నా నెంబర్ని, వాళ్ళు ఇంకా నాతో మాట్లాడరు అనేది ఒక సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి। అందువల్ల అటువంటి మైండ్ని మార్చగలిగే శక్తి ఈ స్విచ్ బోర్డ్స్కి ఉంటుంది, కాబట్టి ఈ ఏంజల్ నెంబర్తో కలిపిన ఈ స్విచ్ బోర్డ్ని కనుక నిజంగా అనుకోగలిగితే ఒక్క 5 మినిట్స్ అండి, 5 నిమిషాలు అనుకుంటే సరిపోతుందండి, మనం రాయాల్సిన అవసరం కూడా లేదనమాట। ఇంకా ఆ స్విచ్ బోర్డ్ అనేది ఏంటి, ఏంజల్ నెంబర్తో కలిసిన స్విచ్ బోర్డ్ని ఎలా అనుకోవాలి అనేది చూద్దామండి। ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంజల్ నెంబర్తో కలిపిన ఒక స్విచ్ బోర్డ్ అండి నిజంగా అండి। 1212 నేమ్ టెక్స్ట్ నౌ
అని అనుకోవాలండి. నిజంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే 1212 అని అనుకోవచ్చు, లేదంటే కనుక 1212 అని కూడా అనుకోవచ్చు. నేమ్ అంటే మీరు ఎవరి నుంచి అయితే మెసేజ్ రావాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు కానీ, లేదంటే కనుక ఆ స్త్రీ పేరు కానీ అక్కడ అక్కడ రాయాలన్నమాట. నేమ్ అన్న స్థానంలో ఇప్పుడు ఒక అబ్బాయి పేరు అనుకోండి, అబ్బాయి పేరు అయితే రాకేష్ అనుకోండి, రాకేష్ అయితే 1212 రాకేష్ టెక్స్ట్ నవ్వు అని చెప్పి రాసుకోవాలి. అలాగే ఒక అమ్మాయి పేరు అనుకోండి, 1212 అమ్మాయి పేరు ఏదైతే గీత అనుకోండి, గీత టెక్స్ట్ నవ్వు అని చెప్పి రాసుకోవాలి. ఇలాగా రాసుకోవాలి అని అనుకున్న వాళ్ళు రాసుకోవచ్చు అండి. అక్క మేము అనుకోలేము, ఇలాగ మర్చిపోతున్నామని అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అక్క రాసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారండి. అందువల్ల అలాగా మీరు ఎన్నిసార్లు అయితే 5 నిమిషాలలో ఎన్నిసార్లు అయితే రాయగలుగుతారో అన్నిసార్లు మీరు రాసుకోవచ్చు అండి. లేదనుకుంటున్నారా మీరు ఇలాగా ఆ నేమ్తో కలిపి, అంటే ఏంజల్ నెంబర్తో కలిపి 1212 వాళ్ళది ఎవరిదైతే నేమ్ ఉందో అది నేమ్ యాడ్ చేసి టెక్స్ట్ నౌ అని చెప్పి మీరు అనుకున్నా సరిపోతుంది ఒక 5 నిమిషాలు. కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్, అనుకునేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదండి. ఇంకా మీరు మొబైల్స్ చూడటం కానీ, లేదంటే కనుక ఇంకా ఏదైనా మధ్యలో డిస్టర్బెన్స్ రావడం కానీ అలాగ లేకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది మీరు అందులోనే ఉంచాలండి. ఆ తర్వాత చక్కగా మంచి ఒక స్లీప్ మనకి రాత్రిపూట పడుకునే సమయంలో అనుకొని ఇలాగ నిద్రపోతే కనుక నిజంగా అండి మీరు ఏదైతే అనుకుంటున్నారో, చాలామంది ఇంతకుముందు కూడా అక్క మీరు ఏదైతే ఒక విషయం చెప్పారో అది నాకు నిజంగా మేము ఇలా అనుకుంటున్నామో వెంటనే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశానండి. అందుకు మంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇది చాలా శక్తివంతమైన ఒక మ్యాజికల్ మెథడ్ అనే చెప్పచ్చు. మీరు ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.